బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతు రాయల్ ఒకరు. సీజన్ 6 లో అడుగుపెట్టిన గీతు తనదైన ఆట తీరుతో బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. అయితే తన ఓవర్ యాక్షన్ తో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకొచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లకు రివ్యూలు చెప్పడంతో పాటు 7వ సీజన్ బిగ్ బాస్ బస్ కు హోస్ట్ గా వ్యవహరించింది. ఇక ఎప్పుడు హుషారుగా ఫుల్ జోష్ లో ఉండే గీతు రాయల్ సడన్ గా ఆసుపత్రి బెడ్ పై దర్శనమిచ్చింది. తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానంటూ చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. నెట్టిండా తన మాటలతో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ గీతు రాయల్ తను రిలీజ్ చేసిన వీడియోలో ఏం చెప్పిందంటే, మొదట నాకు ఒక గాయమైంది, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, చివరిగా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్లాను, అక్కడ పరీక్షలు చేయించుకున్నాను, అప్పుడు అసలు విషయం తెలిసింది, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు చెప్పడంతో నిర్ఘాంతపోయాను. ఇది క్యూర్ అవ్వడానికి సుమారు 2 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. అలాగే ప్రతి వారం ఒక ఇంజెక్షన్, అలాగే క్రమం తప్పకుండా మందులు వాడాలట. డాక్టర్ చెప్పిన మాటలతో నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్లాను. ప్రస్తుతం కొంతమేర బాగానే ఉంది, వైద్యులు చెప్పిన ప్రకారం నా లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి, లేకపోతే 40 ఏళ్లకు మించి బతకడం కష్టమన్నారు అని ఎమోషనల్ అయింది గీతు. అయితే తన లైఫ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్టు ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పార్టీలు, లేట్ నైట్ పడుకోవడాలు, అడ్డు అదుపు లేకుండా జంక్ ఫుడ్ తినడాలు లాంటివి చేస్తే ఇలాగే శరీరం సహకరించకుండా పోతుందన్న కామెంట్ కొంతమంది నెటిజన్స్ నుంచి వస్తోంది. యువత మేల్కోవాలని, గీతు రాయల్ ని చూసైన అలవాట్లు మానుకుని క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని చూసుకోవాలన్న సజెషన్ వారి నుంచి వస్తోంది.